కూరగాయల మార్కెట్ కోసం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కూరగాయలు కొని రైతు బజార్ల ద్వారా కూరగాయలు అందిస్తుందని అన్నారు. ఈ క్రమంలో కనిగిరిలో మార్కెట్ నిర్మించి ఎక్కడ పడినా కూరగాయలు అక్కడే అమ్మే విధంగా చేయడానికి మార్కెట్ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించామని అన్నారు. ఈ క్రమంలో ఆయన వెంట కందుకూరు ఆర్డీఓ ఓబ్లేసు కనిగిరి వ్యాపార మార్కెట్ చైర్మన్ సరిత కనిగిరి నగర పంచాయతీ కమిషనర్ డివి నారాయణ కనిగిరి తహసీల్దార్ సింగారావులు పాల్గొన్నారు. సార్ మీరు వెనక ప్రకాశం జిల్లాలో రైతులకు సంబంధించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మనం ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా ఒకవైపేమో కూరగాయలు పండ్లు పండించుకున్నటువంటి రైతులు వాటిని ఏ రకంగా మార్కెట్ చేసుకోవాలని ఇబ్బంది పడుతున్నారు. మరోవైపేమో లాక్డౌన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిత్యావసరాలైనటువంటి కూరగాయలను పండ్లను ఎలా సమకూర్చుకోవాలని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఒక ఇనిషియేటివ్ ఈ జిల్లాలో ప్రారంభించాం. మార్కెట్ యాడ్స్ని ప్రాచుర్యంగా తీసుకుని ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ రైతు ఉత్పత్తి సంఘాలని మనం దీంట్లో ఇన్వాల్వ్ చేసి మొత్తం జిల్లాలో 12 నియోజకవర్గాల పరిధిలో మార్కెట్ యాడ్స్లోనే 24 మనం ఈ రైతులకు సంబంధించి మనం వైఎస్ఆర్ జనతా బజార్ని ప్రారంభించాం. రైతులందరూ కూడా ఈ 24 సెంటర్స్కి వాళ్ళు పండించేటువంటి కూరగాయలను కానీ లేదా పండ్లు కానీ తీసుకొస్తున్నారు. ఎఫ్పిఓ వాటిని ప్రొక్యూర్ చేసి వాళ్ళకు వెంటనే పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్లో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్కి, అట్లాగే అక్కడ ఒక చిన్న ప్రాసెస్, మనం 100 రూపాయలు చొప్పున కూరగాయలని అట్లాగే పండ్లని ఒక ప్యాకెట్లో మనం పెట్టి మనం ప్రజలకి అందించడానికి ఈ ఎఫ్పిఓస్ మొబైల్గా వెహికల్స్లో తీసుకెళ్ళి అందజేస్తున్నారు. ఈ ప్రాసెస్లో మన డిఆర్డీఏ ద్వారా ఏవైతే ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళు కూడా ఇంటిస్తున్నారు. సో ఈ రకంగా ఒక చిన్న అనుసంధానం చేసే కార్యక్రమాన్ని మార్కెట్ యాడ్స్ ప్రాతిపదిగా చేసినందుకు ఈ రోజున ఇది చాలా విజయవంతంగా నడుస్తుంది. మన జిల్లాలో పండినటువంటి కూరగాయలు, మన జిల్లాలో పండినటువంటి పండ్లు ముందు మన ప్రజలే తినేటువంటి అవకాశాన్ని కల్పించడమే కాకుండా రైతులకేమో మంచి ధర అందుతుంది, అట్లాగే మరి కన్స్యూమర్స్గా ప్రజలకు అందరికీ కూడా తాజాగా కూరగాయలు పండ్లు వాళ్ళ ఇంటికే మనం చేర్చే విధంగా ఏర్పాటు చేశాము. అన్నిటికీ మించి ఇంకా కొంతమంది ఎవరైతే గతంలో కేవలం ట్రేడర్సే ఈ కూరగాయలు పండించే వాళ్ళని అట్లాగే ఈ పండ్లు పండించే వాళ్ళని సరైనటువంటి ధర ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు తొలగిపోయింది. వాళ్ళు కూడా ఇప్పుడు సచ్చినట్టు మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంటే అంత ప్రైస్కి కొను వాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి కూడా నెలకొంది ఈ రోజున. సో ఈ రకంగా ఈ రైతులకు సంబంధించి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం.
मरी पुदली वैएसआर जनता बजार विषय मीद मन जिले मार्केट चेयरमैन तो सेक्रेटरी तो इंका इतर संबंधित डिपार्टमेंट तो सवेश पुदीलो मार्केट याड इंतु लैंड इवेदी अट्ला कनीगीर रईत बजार की मैं लैंड लेकर रईत बजार एस्टाब्ली कॉलेजी दृष्टि आ विषयानी दृष्टि पेकोजन पुदी मार्केट याड को ईदरा लैंड चूसा अभी टू थ्री डेस लैंड तरह मार्केट याड को संबंधी प्रतिपादन तैयार कमीशनर मार्केट तो माला वे संक्रांति कल पुदी मार्केट याडनी सदर्भंगू అట్లాగే ఈ కనిగిరి పట్టణానికి సంబంధించి కూడా రైతు బజారు అవసరం ఉంటుంది పట్టణం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నివాసులందరికీ ప్రతిరోజు కూరగాయలు పండ్లు అవసరం ఉంటాయి సో దానికి సంబంధించి తాలూకా ఆఫీస్ ప్రిస్టిస్లో అవసరమైనటువంటి ల్యాండ్ను ఇవ్వడానికి ఇప్పుడే చూడటం జరిగింది ఈ ల్యాండ్ రేపు సాయంత్రానికి ఇచ్చి మరి మార్కెటింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రైతు బజార్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎస్టిమేషన్ తయారు చేయమని अभी कमीशन पंपी शांशन तेजा सो ईरोजु मैं अट रख प्रजल को उपयोगपे कार्यक्रम संबंधी जिले ना फील्ड विजिट को रावे जरिए।